హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎలా ఉన్నారండి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తాయి కదండి, ప్రెగ్నెన్సీ టైంలో కానీ, డెలివరీ అయిన తర్వాత కానీ, లేకపోతే స్కిన్ అనేది కొంచెం ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తాయి. సో స్ట్రెచ్ మార్క్స్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇది ఎలా రిమూవ్ చేసుకోవాలి, హోమ్ మేడ్ రెమెడీ అనేది యూజ్ చేసి ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. సో ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్, 1/2 లెమన్ స్క్వీజ్ చేసేసుకుందామండి. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి ఈ 3 ఇంగ్రీడియంట్స్, షుగర్ అండ్ లెమన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. షుగర్ అనేది మనకు ఒక స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుంది. లెమన్లో మనకి విటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్ అనేది డార్క్నెస్ నుంచి లైట్నింగ్ చేస్తుందండి. నెక్స్ట్ మనం కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నామండి. ఈ కోకోనట్ ఆయిల్ ఏంటంటే మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది, స్మూత్నెస్ ఇస్తుందండి. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా అప్లై చేయాలనేది చూద్దాము. మనకి ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ ఫస్ట్ స్టెప్ని అప్లై చేయాలండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి, అప్వర్డ్ డైరెక్షన్. సో నీట్గా మనం అప్లై చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా రబ్ చేసుకుంటూ అప్లై చేయండి. ఇక్కడ షుగర్ ఉండడం వల్ల ఏంటంటే ఇది ఒక స్క్రబ్బింగ్ లాగా కూడా మనకి పనిచేస్తుంది. ఇలా అప్లై చేసి ఒక 20 మినిట్స్ అట్లానే వదిలేసేయండి. సో 20 మినిట్స్ అలానే వదిలేసిన తర్వాత చూస్తున్నారు కదా, 20 మినిట్స్ అట్లానే వదిలేసేయండి. తర్వాత మనం క్లీన్ చేసుకుందాం. 20 మినిట్స్ క్లీన్ అయిన తర్వాత చూసారా ఎంత నీట్గా ఉందో. ద ఫస్ట్ స్టెప్లోనే మనకి మాయిశ్చరైజర్ లైట్నింగ్గా కూడా ఉంది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి అలోవెరా జెల్ అండి. జస్ట్ అలోవెరా జెల్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, స్కిన్ లైట్నింగ్లో చాలా హెల్ప్ చేస్తుంది. ఈ అలోవెరా జెల్ తీసుకొని మనం ఇలా అప్లై చేసేసుకోవాలి. ఆ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్ మొత్తం అప్లై చేసేసుకోవాలి నీట్గా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో సర్క్యులర్ మోషన్లో అప్లై చేయాలండి. అలా అప్లై చేసేసి ఒక ఓవర్ నైట్ మొత్తం ఉంచేసేయండి, ఏం క్లీన్ చేసేసుకోవద్దు. సో ఎర్లీ మార్నింగ్ మీరు లేచిన వెంటనే వాటర్ పెట్టి వాష్ చేసేసుకోండి. మీకు రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది, వితిన్ డేస్లో చాలా మంచిగా రిజల్ట్ తెలుస్తుందండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, నేను కూడా యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా యూజ్ చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.